నేర్చుకొని ఇంకేది 3 సంవత్సరాలు వెళ్ళగానే అప్పించుకుని పంపించేది కాదు అంగన్వాడి అంటే. అంగన్వాడి అంటే మూలక మనిషి నుంచి గర్భం దాల్చి నుంచి గర్భిణీ స్త్రీ గర్భం దాల్చి నుంచి ఆమె డెలివరీ 5 సంవత్సరాల బాబు బాబు వచ్చేంత వరకు ఈ అంగన్వాడి సెంటర్లోనే ఉండాలి. ఎందుకంటే 5 సంవత్సరాల వరకు ఉండాలి, ఆ తర్వాత ఉండకూడదు మా సెంటర్లు అంటే చిన్న పిల్లలు 5 సంవత్సరాల దాకా ఎదుగుతారు. అంటే వాళ్ళ వయసు కానీ వాళ్ళ బరువు కానీ వాళ్ళ హైట్ కానీ 5 సంవత్సరాల నుంచి తగ్గిపోతుంది. తగ్గిపోతుంది పెరగడం అనేది తగ్గుతుంది. ఆ నెలలో పెరిగితే పెరగచ్చు, లేకుండా లేదు. 100 గ్రాములు పెరగచ్చు, 200 గ్రాములు పెరగచ్చు, ఆపై పెరగడం అనేది ఉండదు. 5 సంవత్సరాల వరకు ఇక్కడనే ఉండాలి. వాడు చిన్న ఉంటాడు పాపం, ఇంత ఉంటాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి వాడికి. వాడికి బ్యాగు, ఒక బుట్టి, అలా బాటిల్, ఆ టిఫిన్ మోసుకొని పోవాలా, వాడు వ్యాన్ ఎక్కాలా, విప్పిన పోవాలా, అక్కడ తింటున్నాడా ఉండలేడా తెలియదు. ఆరోగ్యంగా ఉంటాడా, అటువంటి పిల్లలు ఉంటారా? ఇక్కడ ఏంది అంగన్వాడిలో రోజు పొద్దున గుడ్డు, మళ్ళీ స్నాక్స్, కురుకురేలు, కురుకులు తెలుసు కదా, అవి రోజు ప్రతిరోజు, మళ్ళీ అన్నం, మళ్ళీ ఆటలు, పాటలు, అక్షరాలు ఇన్నుంటాయి. ఇన్ని చిన్న పిల్లలకు నేర్పడానికే మేము వచ్చినాం. గ్రామంలో అంగన్వాడి ఉన్నదంటే ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళడం అనేది అవసరం లేదు. 5 సంవత్సరాల వరకు, తర్వాత మీరు ఎక్కడికైనా పంపించుకోరాదు, మీ ఇష్టం. కానీ ప్రైవేట్ స్కూల్ మాత్రం వద్దు. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళు నష్టపోయారు అనుకో, లైఫ్ లాంగ్ పెద్దదైన తర్వాత కూడా వాళ్ళకు నష్టం అనేది జరుగుతుంది, లోపం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉంటాయి. మా స్కూల్లో మేము టైం టేబుల్, అంగన్వాడి కేంద్రంలో నిర్ణయాల పట్టిక 9 గంటల నుండి 9 గంటల వరకు పిల్లలు రావాలి. 9 గంటలకు ప్రార్థన, పరిశుభ్రత, స్వేచ్ఛ, ఆటలు. ప్రార్థన చేయించడం పరిశుభ్రత అంటే వాడు స్నానం చేసి వచ్చిందా, మరి మంచిగా వచ్చిందా, బట్టలు పిండిన బట్టలు ఏం కలుసుకున్నాడా, గోర్లు బాగున్నాయా, పరిశుభ్రత గురించి వాళ్ళతో చర్చించాలా, మాట్లాడాలా. ప్రతి ఒక్కటి చెప్పులు లైన్గా పెట్టుకోవడం మంచి అలవాట్లు, పరిశుభ్రంగా రావడం, చేతులు కడుక్కొని సముద్రం చేతులు కడుక్కొని అన్నం తినడం అటువంటి. తర్వాత 9:30 నుండి 10 గంటల వరకు స్నాక్స్, గుడ్డు, స్నాక్స్ పెట్టడం, మురుకులు. 10 నుండి 12, 10-20 నిమిషాలకు మంచి అలవాట్లు చెప్పులు లైన్గా పెట్టుకొని రావడం, ఎవరైనా అంటే గుడ్ మార్నింగ్ చెప్పడము, నమస్కారం చెప్పడము, అటువంటివి చెప్పడం. వాళ్ళు ఏంటి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తే రాయిదా ఏ దిద్దు 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 అంతే పెట్టిస్తారు. ఇవన్నీ ఉండవు చిన్నపిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళలో. ఒత్తిడి బాగుంటుంది పిల్లల్లో, ఒత్తిడి బాగుంటుంది. తర్వాత 10:20 నుండి 10:50 నిమిషాలకు ఆటలు, లోపలి ఆటలు అంటే బొమ్మలు అమ్మ డ్రాయింగ్ కలర్స్ కలర్స్ వేయి.
చేయించడం, వీళ్ళ కోసం స్కెచ్ చేస్తూ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ చిన్న చిన్న పిల్లలకి వేయరాదు. వాడు వాడు వేస్తూనే ఉంటాడు, ఒకటి టాయిలెట్ వస్తాడు చిన్న పిల్లలకి వేస్తుందా ఈ రంగులు, పెద్ద పిల్లలకే వేస్తుంది అంటే 3 సంవత్సరాల 4 సంవత్సరాల పిల్లలకే వేయేస్తుంది, ఇంకా చిన్న పిల్లలకి వేయరాదు. అందుకని 3 సంవత్సరాల 4 సంవత్సరాల పిల్లలే తీసుకుంటాం మేము ఇలా చేతులతో రంగులు వేయడం కావున వాళ్ళకి రంగులు వేయడం. ఇవన్నీ సంబంధించి ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ ఇది ఎలా చేస్తున్నాడు అభినేతు కథలు. మళ్ళీ ఆ వర్క్ బుక్స్ అయిపోయిందా, 11:30 నుంచి 12 గంటల వరకు కథలు, వాళ్ళకు అభినయం చేస్తూ కథలు చెప్పించాలా. వీళ్ళల్లోనే నాటకం అంటే నువ్వు తలుపు నువ్వు కిటికీ నువ్వు నల్ల అనుకుంటా కథలు చేయించాలి వాళ్ళకు బ్రెయిన్ లో ఎక్కడానికి, వాళ్ళకు వాళ్ళు చెప్పడానికి. తర్వాత 12 గంటల నుంచి భోజనం, 12:15 నిమిషాల వరకు భోజనం సిద్ధం చేయడం, 12:15 నుండి 1 గంటల వరకు ఆహారం భోజనం అంతా కంప్లీట్ అయిపోయింది, 1 గంటల నుంచి 2:30 వరకు నిద్రించడం. వాళ్ళని పడుకోబెట్టడం ఎందుకు, పడుకోబెట్టడం తిన్న తర్వాత పడుకోబెట్టడం ఎందుకు చెప్పండి ఒకసారి ఎవరన్నా తీసుకుంటారా? అయ్యో అంతేనా, అన్నం తిన్న తర్వాత వాళ్ళ లోపల ఉన్న శక్తి అనేది రక్తం అనేది సరఫరా అవుతుంది, పడుకుంటే అవయవాలు అనేది చేతులు కాళ్ళు అనేది. మనం కూడా మీరు అన్నం తిన్న రాత్రిపూట అన్నం తిన్నాక పడుకుంటే అన్నం రాత్రి నైట్కి అన్నం తిన్నప్పుడు తెల్లారి నీరసంగా ఉంటుంది. ఎందుకు నైట్ అన్నం తిన్నే అంత నీరసంగా ఉందంటారు, అవయవాలకు కాళ్ళకు చేతులకు కళ్ళకు అనేది రక్త ప్రసరణ తగ్గిపోతుంది, తగ్గిపోయి వీక్నెస్ అనేది వస్తుంది, వీక్నెస్ అనేది వస్తుంది. అందుకని పిల్లలకు కూడా అన్నం తిన పెట్టిన తర్వాత 1 గంటల నుంచి 2:30 వరకు నిద్ర, ఆ నిద్ర పోయే సమయం తిన్న తర్వాత కూర్చుంటారంటే కూర్చుంటాడు, కూర్చోడు ఇట్లా కూర్చుంటాడు, ఖచ్చితంగా కూర్చుతాడు. అందుకని ఈ సమయం పెట్టింది మాకు 1 నుండి 2:30 వరకు నిద్రించాలా, అప్పుడు వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది, పెరగడానికి హైట్ కానీ వెయిట్ కానీ పెరగడానికి అభివృద్ధి జరుగుతుందని ఈ నిద్రించే సమయం. 2 నుండి 2:30 వరకు పాటలు యాక్షన్ తో పాటలు నేర్పడం, 2:50 నుండి స్నాక్స్, మళ్ళా 3 గంటలకు మళ్ళా ముడుకులు, మళ్ళా 3:30 నుంచి 3:30 వరకు సైన్స్ ఏదైనా ప్రోగ్రామ్స్ చేయించుకోవడం. మళ్ళీ మనకి 3 నుంచి 4 గంటలకు ఇంటికి పోవడానికి రెడీ కావాలి. ఇది కాల నిర్ణయ పట్టిక, ఇది ప్రోగ్రెస్. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఫీస్ రాదు, కొంచెం 3 నుంచి 4-5 సంవత్సరాల పిల్లల వరకు తెలుస్తుంది ప్రోగ్రెస్ పిల్లలు ఏ అభివృద్ధిలో ఉన్నాడు. చూడండి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ప్రోగ్రెస్ అంటే అందరు యాక్టివ్ ఉంటారు కదా, కొందరు హుషారు ఉంటారు, కొందరు డల్ ఉంటారు, రన్నింగ్ చేయాలంటే ఒక 5-6 పరిగెత్తగలుగుతారు, ఇంకిద్దరు 3 అక్కడే నిలబడతారు. అందరిలో ఆ వీక్ ఉన్న పిల్లల్ని మనం అభివృద్ధి పరచాలా. ఎదురుగా దుంకురా అంటే వాడు దుంకడు, సిగ్గుపడతాడు, దుంకడు వాడిని ప్రోత్సహించాలా. బాగా పరిగెత్తే వాళ్ళని బాగా ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళు మంచిగా ఉన్నారు. కానీ మామూలుగా ఉన్న పిల్లలకి వాళ్ళని ప్రయత్నం చేయాలి, మంచిగా చేయాలి, అభివృద్ధి పరచాలి అనేది. ఇదేమో మళ్ళీ 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల పిల్లలు, ఇది 4 నుంచి 3 సంవత్సరాల పిల్లలు. ఇక్కడ 2 సంవత్సరాలు ఎక్కడ ఉందా, 2 ఇయర్స్ ఎక్కడ ఉందా, ఈ 2 సంవత్సరాలు మన దగ్గర ఉండే 3 నుంచి 4, 4 నుంచి 5. కానీ మన దగ్గర ఉండేది ఎక్కువ చిన్న పిల్లలు గుడికే కాదు.